नमस्ते वेलकम टू एनएस टीवी न्यूज़ मैं अरुणा मुंदुगा बुलेटिन हेडलाइंस मानव मनुगडकु चेट्लु अति मुख्यमैनदनि गुंटूरु जिल्ला कलेक्टर एम वेणुगोपाल रेड्डी अन्नारु नियोजकवर्ग केंद्रमैन ताडिकोंड डाक्टर बीआर अंबेडकर् रेसिडेंशियल पाठशालालो प्रपंच प्रकृति परिरक्षण दिनोत्सवं सदर्भंगा वन महोत्सव कार्यक्रमं निर्वहिंचि मोक्कलु नाटारु ई कार्यक्रमंलो जिल्ला जॉइंट कलेक्टर जी राजकुमारी डीआरओ चंद्रशेखर राव आरडीओ प्रभाकर रेड्डी डीएफओ महबूब बाशा रेंज अधिकारी पोतिराजु गुंटूर आरडीओ वेंकटेश्वर राव डीआरओ विजयलक्ष्मी विविध शाखल अधिकारुलु पाल्गोन्नारु रेसिडेंशियल स्कूल आवरण में मोकल नाटे कार्यक्रम से पड़ा इनफैक्ट आईएएस ऑफिसर्स स्पाउसेस अंदर राष्ट्रव्याप्त कार्यक्रम अंदर वारे एन चपटी कार्यक्रम मुझे तस्को सो इक जिले कलेक्टर नैन अधिकार अभिनंदा मेरे की जॉइंट कलेक्टर गारब कलेक्टर गार अला वाइफ अंड मिगलन आल विमेन आफीसर् मुख्य लीड कार्यक्रम इपड़की अंत वाल दादापू इरव रूल पैन मोकल नाटे कार्यक्रम एर्पट्ठे मन अंदर तल पर्यावरण में मोकल पात्र सो रोज रोज की అడవులని పరిరక్షించుకోవడం అనేది ఎంతైనా అవసరం ముఖ్యంగా మనిషి జీవన మనుగడే పర్యావరణం మీద ముఖ్యంగా చెట్ల మీద ఆధారపడి ఉంటుంది స్వచ్ఛమైన గాలి కూడా తరువాతి రోజుల్లో మనం వీటిని పెంపొందించాలి ముఖ్యంగా ఈ స్కూల్ సెలెక్ట్ చేసుకోవడం కారణం ఏంటంటే పిల్లలకి అవగాహన రావాలి సో వాళ్ళు వారికి ఈ చెట్టు ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తాము ఏ రకంగా వాటిని పెంపొందించుకోవాలి సో చెట్టుని ఎందుకు తీసేయకూడదు ఇవన్నీ కూడా అవగాహన వస్తుందనే ఉద్దేశంతో స్కూల్స్లో మనం సెలెక్ట్ చేసుకున్నాం సో అన్ని ప్రాంతాలలో రోడ్లు కానీ లేకపోతే ఎక్కడెక్కడైతే ఖాళీలు ఉన్నాయో అవన్నీ కూడా ఇటు ఉపాధి హామీ ద్వారా మన ద్వామా నుంచి అట్లానే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి డిఎఫ్ఓ గారు వీళ్ళందరూ కూడా లీడ్ తీసుకొని ఇవన్నీ కార్యక్రమం చేస్తారు ఈ సీజన్లో మనకి రైన్స్ మొదలయ్యాయి కాబట్టి చెట్లన్నీ కూడా చక్కగా ఇప్పుడు బ్రతికే అవకాశం ఉంటుంది కాబట్టి వీటన్నిటిని జాగ్రత్తగా వీటన్నిటిని కాపాడుకోవడం కూడా ఒక పెద్ద సవాల్గా ఉంటుంది జస్ట్ మొక్క నాటి వదిలేస్తే కుదరదు కాబట్టి ఎక్కడైతే మనం ప్రొటెక్ట్ చేయగలమో వాటన్నిటిని సెలెక్ట్ చేసుకొని అక్కడ చేసే కార్యక్రమం చేస్తున్నాం దీన్ని ఇంకా కొన్ని కొంచెం పెద్ద ఎత్తున మొక్కలన్నీ కూడా నాటే ప్రయత్నం చేస్తున్నాం దీంట్లో ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అధికారులే కాదు ప్రజలందరూ కూడా దయచేసి దీన్ని గమనించి ఈ సీజన్లో ఎక్కడ వీలైతే అక్కడ ఈ మొక్కలన్నీ కూడా సప్లై చేయడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అట్లనే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాము మొక్కలన్నీ కూడా ఫ్రీగా కూడా సప్లై చేస్తున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా ఇందులో భాగస్వామ్యం అవ్వాలని కోరుకుంటూ అందరినీ మనస్ఫూర్తి